జై శ్రీరామ్ జై భారత్ మాత జై గోమాత ఆత్మీయ హిందూ బంధువులందరికీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవ శుభాకాంక్షలు హైందవ సంఘాల ఐక్యవేదిక తరఫున ఈరోజు జరిగినటువంటి స్వామి వివేకానంద జయంతి ఉత్సవంలో భాగంగా ట్యాంగు బండుపై చాలామంది పేదవారికి అన్నప్రసాద వితరణ మరియు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సంకల్పంతో భాగ్యనగరం నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసిన బాలకృష్ణ గురుస్వామికి యోగీష్ ప్రభుజీకి విఘ్నేష్ గురుస్వామికి మరియు వారి బృందానికి సన్మానం చేయడం జరిగింది పేదవారికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది మరియు స్వామి వివేకానంద యొక్క చక్కటి వాక్యాలను మరియు వారు ఆచరించి చూపినటువంటి ధర్మ మార్గాన్ని సనాతన ధర్మం యొక్క వైభవాన్ని చెప్పినటువంటి ఆచరణని ప్రతి ఒక్క నేటి భారతదేశంలోని ప్రతి ఒక్క యువకుడికి ఆచరణ యోగ్యం అందరూ పాటించాలి వారి యొక్క స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని వక్తలు మాట్లాడడం జరిగింది ధర్మరక్ష జయశ్యామ్ గ్రూప్ భాగ్యనగర్ తరఫున నరసింహ దేవాలయ పరిరక్షణ తరఫున శ్రీ రవీంద్ర రెడ్డి గారు రాష్ట్రీయ శివాజీ తిన సేవా సేన తరఫున తాడోజు శ్రీనివాసాచారి గారు హిందూ జనజాగృతి సమితి తరఫున శ్రీ చేతన్ గాడి గారు భగవద్గీత ఫౌండేషన్ వక్త శ్రీ వేణుగోపాల్ గారు వాసుదేవా గారు ఆర్య సమాజ్ నుండి శ్రవణ్ కుమార్ గారు సతీష్ గారు ఇంకా కరాటే కళ్యాణి గారు బీజేపీ నాయకురాలు మరియు హైందవ సంఘాల ఐక్యవేదిక సభ్యురాలు జీ ఇట్లా చాలామంది హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు जय हिंद जय भारत माता, जै गोमाता जै श्रीराइंदव संघ्यवेक भाग्यनगर मरी धर्मरक्षा ज्यश्राम गुरु भाग्यनगर मी नरसिंह